सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। हरि ओम। हरि ओम। दक्षिणामूर्ति स्तोत्रम् 8వ శ్లోకంలో నడుస్తున్నాం। క్లాసు వినే వాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకోండి, లేదా ఆడియో కూడా క్లోజ్ చేసుకోండి। విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః शिष्याचार्यतया तथैव पितृपुत्र अध्यात्मना भेदतः स्वप्ने जाग्रति वायेश पुरुषो माया परिभ्रामितः तस्मै श्री गुरुमूर्तये नमः इदम् श्री दक्षिणामूर्तये। हरि ओम। నిన్న క్లాస్ విన్న వాళ్ళు ఎవరూ కనిపించట్లేదే, ఎవరైనా ఒక నిమిషం నిన్న క్లాస్ ఏమి విన్నాము అనేది వ్యక్తం చేస్తారా? కార్యకారణ సంబంధం గురించి చెప్పండి. ఈ జీవుడ కార్యం వల్లనే, కార్యకారణ సంబంధం వల్లనే మాయచే భ్రమిస్తూ ఉంటాడు. మాయ వల్లనే జీవు కారణ శరీరము కార్యకారణ సంబంధం అంటే కారణ శరీరము కారణము సూక్ష్మ శరీరం కార్యం సూక్ష్మ శరీరం కారణం అయితే స్థూల శరీరం కార్యం స్థూల శరీరం కార్యం అయితే వ్యవహారాలన్నీ కారణం స్థూల శరీరం అయితే కార్యం వచ్చి వ్యవహారాలు వ్యవహారాలు కారణమైతే కర్మ ఫలాలు అవి మళ్ళీ జన్మకు కార్యమైంది కారణం అవుతాయి. అంటే ఇక్కడ కారణం లేదే కార్యం ఉండదు. జీవుడికి కారణం ఎవరు? జీవుడి కారణం మాయా స్వామి. జీవుడి కారణం మాయా, అవునా? అంటే నిన్న జరిగిన క్లాస్ అంతా సంస్కారాలు స్వామి. నిన్న ఆ విషయమే అర్ధ గంట కుట్టుకోవడం జరిగింది కదా. ఒకరు కర్మఫలాలు అని, కొన్ని సంస్కారాలు అని, కొందరు కారణ శరీరం మాయా అని. జీవుడికి కారణం ఏంటి? మరి ఇంతకుముందు సంస్కారాలు మాయా కర్మఫలాలు
సో జీవుడు ఎవరు? పరమాత్మే అంటే జీవుడినిగా ఎందుకు భావిస్తూ ఉన్నాడు? జీవుడిగా మాయ ఎందుకు? వల్ల స్వామి తన తను తాను మర్చిపోయినప్పుడు గుర్తు లేనప్పుడు మాయగా జీవుడుగా లెక్క. సో అర్థమైందా అందరికి? సో ఈ శ్లోకం గురించి మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరాలు లేవు. ప్రపంచం కార్యకారణ సంబంధాలతో నడుస్తుంది. కానీ జీవుడు మాత్రం పరమాత్మయే అయి ఉన్నాడు. జీవభావానికి మాయ కారణం, కానీ జీవుడు మాత్రం పరమాత్మయే. ఓకే, దీన్ని ఎలాగా నిజమండి? జీవుడు పరమాత్మయే అయి ఉన్నాడు, జీవుడు ఉపాధి కాదు అనే విషయాన్ని ఇక్కడ నిరూపిస్తూ ఉన్నారు. లాస్ట్ శ్లోకం అంతా కూడా పత్యవిజ్ఞా అని అంటూ జీవుడు అంతరాత్మయ్య అయి ఉన్నాడు, ఉపాధులు కాదు అని చూపించాడు. ఇక్కడ ఈ జీవుడు అంతరాత్మ పరమాత్మయే, వేరు కాదు. ప్రపంచంలో ఏదైనా కార్యకారణ సంబంధాలతో కూడి ఉంటుంది, కానీ జీవుడు మాత్రం కార్యకరణాలకు అతీతమైనటువంటి ఆత్మచైతన్యం అయి ఉన్నాడు. ఎలా? అధ్యాయం అంతా నిరూపిస్తూ ఉంది. చూడండి, ప్రకాశ వ్యతిరేకేణ పదార్థ కోపి నాస్తి చేత్ పరమార్థోపదేశాంతో వ్యవహార కథం భవే. ఇక్కడ శిష్యుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రకాశ వ్యతిరేకేణ, ప్రకాశం కంటే అన్యంగా పదార్థ వస్తువు అనేటువంటిది కహ అపి నా అస్తి చేతి, ఏది లేనప్పుడు, అవునా, పరమాత్మ కంటే విషయం అనేది వేరే ఏది లేనప్పుడు పరమార్థ ఉపదేశాంత వ్యవహార కథం భవే. ఇప్పుడు పరమాత్మ తత్వాన్ని గురించి ఒకడు చెప్తూ ఉంటాం, ఒకడు వింటూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది కదా. చెప్పడము వినడము అనేటప్పుడు గురువు శిష్యులు అనేటువంటి ఉన్నారు కదా. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పేవాడు ఒకడు, వినేవాడు ఒకడు, ఇదంతా కలిసి ప్రపంచం. ఇంతకుముందు ఉపమానాలు ఇచ్చారు కదా, అనేక రకాలుగా తల్లిదండ్రులు, పిల్లలు, గురువు, శిష్యులు ఇలాగా చెప్తున్నారు కదా. మరి ఈ ద్వైతంతో కూడినటువంటి ప్రపంచం అంతా ఎక్కడి నుండి వచ్చింది? అవునా, డౌట్ వచ్చిందా మీకు? ఉన్నదంతా పరమాత్మ అయితే ప్రపంచం అనేటువంటిది ఏంటి? పరమాత్మకు అన్యంగా ఏమీ లేదన్నప్పుడు ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచంలో ద్వైతం అనేది ఉంది. తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, గురువులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, రాజులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఓ సజాతీయ నిజాతీయ స్వగత వేదాలతో ప్రపంచం అనేకంగా కనిపిస్తూ ఉన్నది కదా. ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుండి వచ్చింది? ఏమిటి ఈ ప్రపంచం? ప్రపంచానికి అనేది ఇదంతా మాయ నుండి వచ్చింది. ఓకే, నువ్వే అన్నావుగా పరమాత్మ కంటే అన్యం ఏమీ లేదు అని అన్నప్పుడు, అయితే పరమాత్మ మాయ రెండు ఒకటేనా? మాయా పరమాత్మ రెండు, ప్రపంచం పరమాత్మ రెండు ఒకటేనా? ప్రపంచమేమో నిరంతరం మారిపోయేది, పరమాత్మేమో అస్సలు మార్పు లేను. ప్రపంచం జడమైంది, పరమాత్మ చైతన్యం, అవునా? ప్రపంచం చావు పుట్టుకలతో కూడి ఉంది, కానీ పరమాత్మకు అది లేదు, అతీతంగా ఉన్నాడు. మరి ఇది అది ఒకటి అనడానికి కూడా వీల్లేదు. ఇది మాయా అని వచ్చిందండి, మాయా అనేది ఉన్నట్టే కదా అప్పుడు. కాబట్టి పరమాత్మ మాయా రెండు ఉన్నారండి.
మరి ఏది నిజం? పరమాత్మయే నిజం. మరి ప్రపంచం యా వింటున్నారా? వినిపిస్తుందా? వింటున్నారా? వింటూ ఉన్నారా? అంటే వరలక్ష్మి గారు ఉన్నట్టేగా. ఇప్పుడు వరలక్ష్మి గారు ఉన్నట్టే కదా. మరి పరమాత్మ ఏ పరమాత్మ ఏముంది అని అంటే ఈ ప్రపంచం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వరలక్ష్మి గారు ఉన్నారు అని అంటే ప్రపంచం ఉన్నట్ట లేనట్ట? ప్రపంచం లేదు, ఆత్మతో ఉంది, ఆత్మ చైతన్యంతో ఆత్మ జీవుడు ఉన్నాడు. ఆత్మతో ఉంది అంటే రెండో ఉన్నట్టే కదా. జీవ సో చైతన్యం జీవుడు. ఇక్కడ మాయా అనేది ప్రపంచానికి మూలం అని ఇంతకు ముందు గుర్తించాం. మాయా అనేది ఉందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే మాయ యొక్క డెఫినేషన్ ఏంటి? అజ్ఞానం, మాయ యొక్క సూత్రం ఏంటి? ప్రకృతి స్వామి మాయా అంటే, మాయా అంటే అర్థం ఏంటి? నా తలకాయ లాగా ఉంది, మీరు ఎవరు చదవట్లేదు అని తోతుంది. మాయా అంటే అర్థం ఏంటి? మాయ యొక్క డెఫినేషన్ ఏంటి? యా మా సా మాయా డెఫినేషన్. యా ఏదైతే, మా లేదో, సా అదే మాయా. అవునా? మాయా అంటే ఏదైతే లేదో అదే మాయా అండి. మరి ఉన్నట్టు కనిపిస్తుంది కదండి, నీ కళ కూడా కనిపిస్తుంది కదండి, అది నిజమా? అలాగే మెలకు కూడా కనిపిస్తుందండి, అది కూడా నిజం కాదండి. మెలకువలో చూసిన ప్రపంచం నిజమండి అని ఒక దేహం పోయి ఇంకొక దేహం వచ్చిన తర్వాత నువ్వు ఆ పాత గుర్తించగలవా? లేదు. కాబట్టి కళ్ళ నుంచి మేల్కొన్న తర్వాత కళకు అస్తిత్వమే లేదు. అలాగే మెలకువలో కూడా ఒక దేహం పోయి ఇంకొక దేహం వచ్చింది అంటే చనిపోయి మళ్ళీ పుట్టాడు. ఓకే, అక్కడ మళ్ళీ నువ్వు పాత జీవితంలో పాత జీవితానికి సంబంధించిన ఏ విషయాలు నీకు గుర్తు రావట్లేదు. ఒకవేళ అక్కడ గుర్తొచ్చేటట్లయితే మహాగోళ జరిగిపోయేది, ఎందుకంటే ఆస్తులన్నీ మళ్ళీ వీడు వెళ్ళి నావే అని మళ్ళీ పట్టుకునేవాడు. ఇక్కడ కొడుకు పనిచేసి మళ్ళీ మరుసటి జన్మలో చాయ్ ఎవడరా నువ్వు, ఇదంతా నాదే మళ్ళీ డబ్బులు ఆడేవాడు. అవునా? ఆడవాళ్ళు చనిపోయిన తర్వాత మగవాళ్ళుగా పుట్టారనుకోండి, మగవాళ్ళు చనిపోయే వలన ఆడవాళ్ళుగా పుట్టారనుకోండి, ఇప్పుడు ఎవరు భర్తలు అయ్యారు, ఎవరు భార్యలు అయ్యారు? అవునా? నువ్వు పూర్వజన్మలో ఏంటి, ఈ జన్మలో ఏంటి, ఇవన్నీ చాలా గొడవలు అయిపోయాయి. అందుకే ఒక జీవితం, ఒక జన్మ అయిపోయింది, శరీరం పోయింది అంటే దానికి సంబంధించిన గుర్తులన్నీ కూడా ఆయన ఆ పిల్లలు చూడండి, ఇల్లు కట్టుకొని ఆట ఆడుకో వెళ్ళిపోయినప్పుడు తుడిపేసి వెళ్ళిపోయినట్టు ఈ గుర్తులు కూడా అన్నీ చెరిపేసి వెళ్ళిపోతున్నారు. ఏమయ్యా, ఇది నిజమైతే మళ్ళీ కొనసాగచ్చు కదా? కళలో 1 కోటి రూపాయలు లాటరీ తగిలింది, మేల్కొన్న తర్వాత చూస్తే 1 రూపాయి కూడా ఉండదు. అవునా? కళలో బ్యాంక్లో 10 కోట్లు వేసా, మేల్కొన్న తర్వాత ఈ కోటి కూడా దొరకదు, కోటి పక్కకు పెడితే కోటి కూడా దొరకదు. ఏది నిజం అండి? ఏమయ్యా శ్రీనివాసు, కళ నిజమా, మెలకువ నిజమా?
మరి నిజమైంది ఏంటి? నిజం కాదని చెప్పే నేనే నిజం స్వామి. సరే సరే, కానీ నువ్వెవరికి చెప్తూ ఉన్నావు? నీకంటే అన్యంగా నేనున్నానా? లేనా? లేరా? నేను లేను, నువ్వు అక్కడ ఉన్నావా? నేను లేరా? మీరు నేను ఒక్కడే స్వామి. ఆ విషయాన్ని కూడా పట్టుకోవాలి. ఇక్కడ నువ్వు అంటున్నా, నేను అంటున్నా, ఎక్కడి నుండి తొంగి చూసేవాడు నేననేవాడు, అలాగే ఎదురుగా కూడా బయటికి తొంగి చూసే నేను అనేవాడు ఒక్కడే. ఇదే జ్ఞానంలో పరాకాష్ఠ. ఇది నిజంగా ఉన్నది అనేది లేదు. సో కాబట్టి ఏంటంటే, ఈ ప్రశ్న అడిగాడు, ఏమయ్యా ప్రకాశానికి అన్యంగా విషయం అంటూ ఏదీ లేనప్పుడు, ఇప్పుడు బోధన చేస్తూ ఉంటే గురువు శిష్యులు అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, మరి ఏది నిజం? నాకు ఈ విషయాన్ని విపులంగా చెప్పవయ్యా అని శిష్యుడు అడుగుతున్నాడు. ఆ ప్రశ్ననే కొనసాగిస్తున్నాడు చూడండి. కస్య బంధశ్చ మోక్షశ్చ బధ్యతే కేన హేతునా మాయయా లక్షణం కిం స్యాత్ ఇత్యేవం పరిపృచ్ఛతః. ప్రశ్నస్యాదుత్తరం వక్తుం ప్రతిపత్తుం సుఖేన చ ఉక్తోర్ధః సప్తభిః శ్లోకైః పునఃసంగృహ్య కథ్యతే. ప్రశ్న చూడండి ఎంత బాగుందో. కస్య బంధశ్చ, బంధం అనేటువంటిది ఎవరికి? మోక్షశ్చ, మోక్షం అనేది ఎవరికి? కేన హేతున బధ్యతే, దేనివలన వీడు బద్ధుడవుతూ ఉన్నాడయ్యా? బంధం అనేటువంటిది ఏ విధంగా తయారవుతుంది? ఎవరొచ్చి బంధిస్తూ ఉన్నారు? ఓ మాయ, ఆహా మాయ లక్షణం పెంచా. ఈ మాయకు స్వభావం ఏంటి? మాయ యొక్క లక్షణం ఏంటి? ఇది పరిపృచ్ఛద, ఇది విధంగా అడిగేటట్లయితే ఇదిగో ప్రశ్న సత్ ఉత్తరం వక్తం ప్రతిపత్తుం సుఖేన చ. ఇలాగా కానీ అడుగు ఉండేటట్లయితే ఉక్త సప్తభి శ్లోకై అర్థ. ఇంతకుముందు 7 శ్లోకాలు చెప్పుకున్నాం కదా అండి, ఈ విషయం గురించి. దీంట్లో 2వ శ్లోకం ఏమో శిష్యుడు అడిగినట్లు, గురువుగారే ఆయనే సంబోధిస్తున్నాడు. నువ్వు కానీ ఇలాగ అడిగేటట్లయితే ఏమయ్యా, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేస్తున్నప్పుడు సహృహ్య కథ్యతే, ఇంతకుముందు 7 శ్లోకాల్లో చెప్పినటువంటి విషయాన్ని విన్నావా? బంధం ఎవరికి, మోక్షం ఎవరికి, అసలు బంధం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఎలాగా తయారైంది, ఈ విధంగా కానీ నువ్వు కానీ ప్రశ్నించేటట్లయితే, అవునా, ఇంతకుముందు 7 శ్లోకాల్లో చెప్పబడినటువంటి విషయం అంతా ఒకసారి మనం చేసుకో. సరే సరే, మళ్ళీ ఒకసారి చెప్తా. ఈ 3 శ్లోకాలు 8, 9, 10 దాని విషయమే మళ్ళీ తెలియపరచడం జరుగుతుంది. ఓహో, మళ్ళీ అదే విషయమే చెప్తూ ఉన్నావా? ఇంతకో ప్రశ్నలు ఏమొచ్చాయి ఇక్కడ? మొదటి శ్లోకం ఈ గురుగారే ప్రశ్నించుకున్నాడు శిష్యుడిలాగా, అవునా? పరమాత్మ ఒక్కడే ఉంటే
జ్ఞానం ఉన్నవాడొకడు జ్ఞానం లేని వాడొకడు అవునా, అజ్ఞాని ఒకడు విజ్ఞాని ఒకడు, బంధం అనేది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగేట ఒకవేళ నువ్వు కానీ ఈ విధంగా అడిగేటట్లయితే బంధం ఎవడికి, మోక్షం ఎవడికి, బంధం ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి, ఇవి కానీ అడిగేటట్లయితే ఇంతకుముందు చెప్పిందంతా అదే మళ్ళీ నువ్వు ప్రశ్నిస్తున్నావు ఇదిగో మళ్ళీ తెలియపరుస్తూ ఉన్నా దాన్నే సంక్షిప్తంగా అదే మళ్ళీ చెప్తావా. అవును చెప్పేదే మళ్ళీ చెప్తావా, మొన్న అడిగారు రణ స్వామి ఇది దక్షిణామూర్తి స్తోత్రం 2021 నవంబర్లో మొదలైంది అవునా, 2021 నవంబర్ 21న మొదలైందండి, సంవత్సరం దాటిపోయింది. స్వామివారు ఇది పూర్తి చేస్తారా చేయరా, మళ్ళీ అదే చెప్తారా, చెప్పిందే చెప్తారా అని కానీ అడిగేటట్లయితే ఇదిగో పౌనరుక్త్యం న దోషోత్ర శబ్దేనార్థేన వా భవేత్ అభ్యాసేన గరీయస్త్వ ఎస్త్వం అర్థస్య ప్రతిపాద్యతే. ఏమయ్యా ఈ విషయాన్ని గురించి, ఇది వేదాంత విషయం ఉంది దాంట్లో, పౌనరుక్త్యం న దోషోత్ర శబ్దేన అర్థేన వా భవేత్. ఈ శబ్దాలు అర్థాల విషయంలో పునరుక్తి అనేది ఇక్కడ దోషం కాదయ్యో, శాస్త్రంలో పునరుక్తి దోషం అని అంటున్నారు, కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం వేదాంతంలో పునరుక్తి అనేది దోషమే లేదు. అభ్యాసేన గరీయస్త్వం అర్థస్య ప్రతిపాద్యతే, పదే పదే మళ్ళీ చెప్పడం వల్ల వినదే వింటూ ఉంటే వినే విషయం మీద బలం ఏర్పడుతుంది, పైగా లోతుగా అర్థమయ్యే కొద్దీ గౌరవం కూడా ఏర్పడుతుంది శాస్త్రం మీద. అవునా, కంటిన్యూగా వింటూ ఉన్నటువంటి వాళ్ళకి వేదాంత శాస్త్రం మీద పరమమైన గౌరవము నమ్మకము అనేది ఏర్పడుతుందా లేదా, ఏర్పడుతుందా లేదా? ఏమయ్యా, భగవద్గీత నేను ఇప్పటికీ అనేక సార్లు చెప్పాను, అనేక సార్లు చెప్పాను, చెప్పడం ఇంకా విసుగుపడుతుందండి వద్దండి అని అనిపిస్తుందా? మీరు విన్నవాళ్ళు కూడా అనేక మంది ఉండవచ్చు, మళ్ళీ మళ్ళీ విన్నవాళ్ళు, ఇక చాలండి భగవద్గీత అనిపిస్తుందా, కొత్త శాస్త్రం చెప్పండి అని అడగచ్చు, కానీ భగవద్గీత వద్దండి విసుగుపడుతుంది అని అనిపిస్తుందా? ప్రతిసారి ఇంకా లోతు అనిపిస్తుంది. ఎవరైతే సాధన నుండి దిగజారిపోయారో, కేవలం దేహాత్మ భావంలోనే మగ్నమైపోయారో వాళ్ళకి వినదే కదా, అంటే ఏమి గుర్తురాదు ఇక్కడ అని. కానీ నిజంగా సాధనలో ఉండేటువంటి వాళ్ళకి నేను కొంచెం దూరం వచ్చాము, ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి, అవునా, ఆ ఆసక్తి కానీ ఎక్కడైతే ఉందో మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి. ఎందుకు అంటే వినే కొద్దీ మాయ తెరలు తొలగిపోతున్నాయి, ఆత్మస్వరూపానికి దగ్గర అవుతున్నాం, భగవంతుడికి దగ్గర అవుతున్నాము అనేటువంటి భావం కలుగుతుంది. కాబట్టి వేదాంత విషయంలో పునరుక్తి అనేది లేదయ్యా. సో కాబట్టి ఏంటంటే ఇంతవరకు 7 శ్లోకాల్లో ఏమైతే చెప్పున్నాము అదే విషయాన్ని మళ్ళీ వినిపిస్తాను వినవయ్యా, దాని ఇంకా కొంచెం లోతుగా ఎక్కడ మాయ తొలగుతుందో లోతుగా అర్థం ఉంది, ఎట్లా అర్థమవుతుందండి మీరు చెప్పడం? దానికి మాయ ఒకటే పొర కాదు, 3 పొరలుగా ఉంది. ఏంటి ఆ పొరలు? మాయలో పొరలు ఏమిటి? చెప్పండి ఎవరైనా. రాజస్థితం
మూడు గుణాలు మూడు పొరలు, తామసిక పొర ఒకటి, రాజసిక పొర, సాత్వికం కూడా పొరే. అదే పరమాత్మ స్థితి కదా. మూడు గుణాలు మూడు పొరలు, అవునా? వినే కొద్ది ఒక్కొక్క గుణము నుండి ఇంకో గుణానికి అధిగమించే కొద్దీ ఆత్మ యందు ఆసక్తి పెరుగుతుంది, భగవంతుడి యందు ప్రేమ పెరుగుతుంది, ఆత్మ యందు ఆసక్తి పెరుగుతుంది. ఆత్మ ఆసక్తి ఎక్కడైతే పెరిగిందో పట్టుదల పెరుగుతుంది, ఆత్మకు దగ్గర అవుతున్నాం. సత్వగుణంలోకి వచ్చినప్పుడు శ్రద్ధ పీక్ లెవెల్కి వస్తుంది. శ్రద్ధ 100% ఎప్పుడైతే వచ్చిందో సత్వగుణం తొలగిపోతుంది, పరమాత్మగా మారుతుంది. పరమాత్మ అయిన తర్వాత మళ్ళీ మరణం మానేస్తాడా? మానేడు. విదేహ ముక్తి పర్యంతం తత్వాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. ఎందుకు అంటే దేహ ప్రారంభం ఉన్నంత వరకు దేహం నిలబడుతుంది, ప్రపంచం చూస్తూనే ఉండాలి. కానీ ఈ ప్రపంచం మనసులో కదిలే ఆలోచనల చేత నిర్మించబడి మాత్రమే, ఇది నిజం కాదు అనే విషయాన్ని మరచిపోకుండా ఉండడానికి మళ్ళీ దేహ పతన పర్యంతం దాన్ని గుర్తు చేసుకుంటూ ఏమంటా చేస్తుంది. వేదార్థాలు ఇప్పుడు చదివేశాం కదా, అయిపోయింది కదా, ఇంకెందుకులే అనే భావం కలుగుతుందా? కలిగింది అంటే తమస్సులో పడిపోయావు అని. సో గుణాలు కలుగుతున్నాయి, తత్వానికి దగ్గర అవుతున్నాము అంటే వేదాంత మీద పట్టుదల పెరుగుతుంది. ఇంకా ఇంకా కావాలి. సో కాబట్టి దీంట్లో పునరుక్తి దోషం లేదయ్యా. సో కాబట్టి ఏంటి, ఇదిగో స్వయం ప్రకాశే సద్రూపే ఏకస్మిన్ పరమేశ్వరే కార్యకారణ సంబంధాత్ అనేకవిధ కల్పనా రాహోః శిరసు శుష్కస్య మమాత్మా ప్రతిమా వపుః ఇత్యాది కల్పనాతుల్యా నపృథగ్వస్తు గోచర. స్వయం ప్రకాశే సద్రూపే ఏకస్మిన్ పరమేశ్వరే కార్యకారణ సంబంధ అనేకవిధ కల్పన. స్వయం ప్రకాశే ప్రకాశస్వరూపుడు, సద్రూపే సత్తాస్వరూపుడు అపి అయినా ఏకస్మిన్ ఒక్కడే అయినవాడు పరమేశ్వరి పరమేశ్వరుల్లో కార్యకారణ సంబంధాత్తు, అదిగో కార్యకారణ సంబంధాల వలన ఏర్పడినటువంటి అనేకవిధ కల్పన అజ్ఞానం కదా అక్కడ, దాని నుండి పుట్టినటువంటి అహంకారము, దాని నుండి పుట్టినటువంటి ఉపాధులు ఇవన్నీ ఉన్నాయి. కారణ శరీరం దగ్గర నుండి స్థూల శరీరం వరకు కూడా ఇవన్నీ ఒకదానికోటి కార్యకారణ సంబంధాల వలన అజ్ఞాన స్వరూపమైనటువంటి ప్రపంచం కనిపిస్తూ ఉంది. ఎక్కడ? ఒక్కడే ఆయన పరమాత్మలు. నువ్వు ఎంతటి విజ్ఞానవంతుడైనా కళ్ళ కనిపిస్తుందా కనిపించదా? కళ కనిపిస్తుంది. కళ్ళ నుండి మేల్కొన్న తర్వాత కళ నిజం కాదు అని తెలుసుకోవడానికి ఏ డిగ్రీ చదవాలి? ఏమయ్యా ఎంత చదువుకోవాలి? కళ్ళ నుండి మేల్కొన్న తర్వాత కళ నిజం కాదు అబద్ధమే అనే విషయం తెలుసుకోవడానికి ఎంత చదువుకోవాలి? చదవాలా ఏమైనా? మిగతా వాళ్ళు ఏమైనా చదవాలనా? ఎవరు మాట్లాడలేదు, వినట్లేదా? ఏమో అవసరం లేదు. మరి వేదాంతం చదువుకున్న తర్వాత అవునా కళ నిజం కాదండి,
జాగ్రత్తనే అది ఏమి చదువుకోని వాడికి కూడా తెలుసు కదా. వేదాంతం చదువుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు, సో కాబట్టి వేదాంతం చదువుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ కళ్ళు గురించి మాట్లాడతాడా, జాగ్రత్త గురించి మాట్లాడతాడా? కళ్ళు నిజం కాదు అని చెప్పేసి ఆగిపోతాడా, లేదా జాగ్రత్త విషయం చర్చించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు జాగ్రత్త నిజమా అబద్ధమా? అందరూ చెప్పండి, జాగ్రత్త నిజమా అబద్ధమా? కళ ఎంత నిజమో స్వామిజీ, జాగ్రత్త కూడా అంతే నిజం. కళ ఎంత నిజమో జాగ్రత్త కూడా అంతే నిజం. ఎలా అంటే రెండు అబద్ధమే. అది ఎలా అంటే, మీరు యోగా వాసిష్టంలో ఒక రెఫరెన్స్ ఇచ్చారు కదా స్వామిజీ, ఒక కళ సర్టెన్ టైం పీరియడ్ తర్వాత ఎండ్ అవుతుంది, అలానే ఈ జాగ్రత్త అవస్థ, ఈ దేహము, ఈ ప్రపంచం ఒక టైం తర్వాత ఎండ్ అవుతుంది. సో ఆ విధంగా ఒక కంపారిజన్. ఓకే, కానీ మనం ఇక్కడ ఎట్లాగా నమ్మాలి? అయిపోయిన తర్వాత, ఇప్పుడు ప్రపంచం అయిపోయిన తర్వాత, శరీరం పోయిన తర్వాత ఆ వ్యక్తి కూడా కనిపించట్లేదు కాబట్టి మరి ఆ వ్యక్తిని మనం ప్రూఫ్ అడగడానికి కూడా అవకాశం లేదండి. కానీ ఓ ఒక విషయం పోల్చుకుంటే, పూర్వజన్మది మనకి ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు కదా, వర్తోసేసాం. కానీ ఇప్పుడు ఇక్కడే ప్రాక్టికల్గా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దానికి ఒకటే మార్గం అన్నాం, దేహం పోయిన తర్వాత ఇటు పోతుంది కానీ దేహ భావం పోతే, ఆత్మ అనుభవం వస్తే ఇక్కడికి ఇక్కడే ప్రపంచం కూడా, అంటే జాగ్రత్త ప్రపంచం కూడా నిజం కాదని తెలుస్తుంది. అవునా? ఈ దేహం జాగ్రత్త ప్రపంచంతో తాదాత్మ్యం చెంది ఉంది. ఓకే, ఈ దేహంతో నువ్వు తాదాత్మ్యం చెంది ఉన్నప్పుడే జాగ్రత్త ప్రపంచం నీకు నిజమని కనిపిస్తుంది. ఈ దేహంతో నీకున్న సంబంధం బయటపడింది అని అనుకో, అవునా? అప్పుడు జాగ్రత్త ప్రపంచం కూడా, ఈ శరీరం ఎంత నిజమో జాగ్రత్త ప్రపంచం కూడా అంతే నిజమండి అని తెలుస్తుంది. ఎస్, దానికే చెప్పారు ఇక్కడ కల్పన కార్యకారణ సంబంధాత అనేక విధ కల్పన. జాగ్రత్త ప్రపంచం కూడా కార్యకారణ సంబంధాలైన అనేక విధాలుగా కల్పించబడినటువంటిది. రాహో శిర కస్య శుచి శుషి అవునా మమాత్మ ప్రతిమా వపు ఇత్యాది కల్పనాతుల్యాత్ నా పృథక్ వస్తు గోచరా. రాహు యొక్క శిరస్సు ఏదైతే ఉందో సూర్యుడిని మింగేస్తూ ఉందండి. అవునా, మింగేస్తుందా? రాహు మింగేస్తూ ఉన్నాడా సూర్యుడిని? కప్పేస్తున్నాడా? కప్పేస్తున్నాడా? ఇప్పుడు రాహువుకి తల మొండెం లేదు, తలకాయ ఉంది, రాహు వెళ్ళి సూర్యుడిని మింగేస్తున్నాడు అనేటువంటి విషయం నిజమా అబద్ధమా? అవునా, ఇప్పుడు వ్యావహారికంగా కూడా లాజిక్గా ఆలోచన చేయండి. సూర్యుడి యొక్క వ్యాసం ఎంత, అంటే ఆయన వాశాల్యం ఎంత? ఇప్పుడు రాహు మింగాలి అని అంటే వాడి తలకాయ ఎంత ఉండాలి? అవునా, ఇప్పుడు నిజంగా రాహు తలకాయతో నోరుతో వచ్చి మింగేస్తూ ఉన్నట్టు ఎవడైనా చూస్తూ ఉన్నాడా? సూర్యుడు కనిపిస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడే కనిపించినప్పుడు రాహువు తలతో మింగుతూ ఉండేటట్లయితే రాహు తల కూడా కనిపించాలి కదా. సో కాబట్టి ఏంటి అంటే, అది వ్యావహారికంగా నిజం అనేది కాదు కదా, అసలు బాహ్య అర్థం అనేదే నిజం కాదండి. ఏ వ్యవహారంగా ఏది నిజం?
అసలు విషయమే అది, అసలు అంతరార్థమే అయ్యింది. అవునా, రాహు అనేవాడు అహంకారానికి సంకేతం, సూర్యుడు అనేవాడు జీవ చైతన్యం. అవునా, రాహు అనేది అజ్ఞానం, అజ్ఞానం అది వచ్చి చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? అది వాస్తవ దృష్టిలో భౌతికంగా నిజమా అబద్ధమా? సో కాబట్టి భౌతిక దృష్టిలో అది 100% నిజం కాదు, అది నిజం కాదు. అక్కడ ఏమవుతుందండి? శ్రీనివాస్ గారు సూర్యగ్రహణానికి కారణం ఏంటి? కాబట్టి విషయం అది, నిజం ఇది కదా. ఇప్పుడు దాన్ని అంతరార్థంగా చూస్తే హరి ఓం, మనస్సు అనేది ఏది? సో కాబట్టి చంద్రుడు దేనికి సంకేతం? మనసో చంద్రమ, మనసో చంద్రమ కదా. అజ్ఞానపూరితమైనటువంటి మనసు ఏదైతే ఉందో సూర్యుడు అనేటువంటి జీవ చైతన్యానికి అడ్డొచ్చాడు కాబట్టి సూర్యుడు కనిపించలేదండి. అక్కడ ఏదో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఉంటే అట్లా కనిపించి వెళ్ళిపోవచ్చునేమో, కానీ ఇక్కడ నిరంతరం జరుగుతూ ఉన్నటువంటి విషయం ఇది నిజమండి. అవునా, మనసు అడ్డుపడడం వలనే జీవుడికి తన నిజస్వరూపం గోచరించట్లేదు. ప్లస్ కాబట్టి ఏం కప్పేసింది? అజ్ఞానమే కప్పేసిందండి. ఇది నిజం కదా. కాబట్టి బాహ్యంగా విషయాన్ని చూస్తే రాహు యొక్క తలొచ్చు సూర్యుడిని మింగేసిందండి, వినేస్తూ ఉంటారు అంతే. అయ్యా, ప్రపంచంలో చాలా సమర్థులం అని పేరు కలిగినటువంటి వాళ్ళు కూడా అవునాగే నేనే నమ్మేసి వెళ్ళిపోతుంటారు. కనీసం సైంటిఫిక్గా అయినా ఆలోచించే వాళ్ళు ఎంతమంది తర్వాత కదా. అవునా, వేదాంత అర్థాలతో సమన్వయం చేసుకునేటువంటిది సైంటిఫిక్గా అయినా ఎంతమంది గుర్తిస్తున్నారు? సో కాబట్టి ఏదేంటంటే కస్య సుషిహి అంటే ఆకాశానికి రంధ్రాలు పడ్డాయండి. ఆకాశానికి రంధ్రాలు పడ్డాయా? ఆకాశమే పెద్ద రంధ్రం, అవునా కదా. తార్కికంగా ఆలోచన చేస్తే ఇప్పుడు అయ్యా పర్యావరణ శాస్త్రజ్ఞులు చెప్తుంటారు ఆకాశంలో రంధ్రాలు పడ్డాయి, అందుకే సూర్యుడి కాంతి భూమి మీద నేరుగా ఎక్కువగా పడుతుంది, అది ఎండలు మండిపోతున్నాయండి అది. అది బాహ్యంగా ఉన్నది ఉన్నట్టు తీసుకుంటే కరెక్ట్ కాదండి, దాన్ని కూడా కొంచెం లోపలికి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓ, ఆకాశంలో కొన్ని పొరలు ఉన్నాయండి, ప్రకృతి పొరలు కదా, వాటికి రంధ్రాలు పడి ఇప్పుడు సూర్యుడి యొక్క కాంతి నేరుగా భూమి మీద పడుతుందండి అని భావం అది కదా. అవునా, అలాగే ఇంకోటి ఏంటయ్యా, మమాత్మ ప్రతిమ ఓపు. అవునా, వ్యక్తి యొక్క ప్రతిమ బొమ్మ ఏదైతే ఉందో అదే నా శరీరము అని అనుకునేటట్లయితే నిజమా అది? ఇప్పుడు అది నిజమా? వ్యక్తి యొక్క చిత్రం ఏదైతే ఉందో ప్రతిమ బొమ్మ అదే ఈ వ్యక్తి అనేటువంటిది నేనేనండి. అక్కడ ఇక్కడెక్కడి నుంచి వచ్చావు, అక్కడెక్కడి నుంచి వచ్చావు, అది ఓన్లీ బొమ్మ, బొమ్మగానే చూడగలగాలి నువ్వు దానికి వేరుగా ఉన్నావు. సేమ్ వే ఇదిగో, ఇది బొమ్మే, ఇదే నువ్వు అనుకుంటున్నావు. ఎలా, 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అక్కడ. సూర్యుడు మింగేశాడంటే అది డైరెక్ట్గా అర్థం చేసుకుంటే అస్సలు కుదరదండి, అంతరార్థాన్ని తీసుకోవాల్సింది. అలా ఆకాశానికి రంధ్రాలు పడ్డాయి అని అంటే సైంటిఫిక్గా కూడా నిజమే, కానీ స్థూలమైనటువంటి విషయం కాదండి కదా. ఇక్కడ ఇంకోటి, దేహం వ్యక్తి ప్రతిమ, వ్యక్తి అయి ఉన్నాడు అనేటువంటి విషయం నిజం కాదండి. ఒక్కోదాని లోపలికి సూక్ష్మంగా లోపల ఉన్నటువంటి భావాలను గ్రహించగలిగేటట్లయితే, ఇప్పుడు ప్రతిమకు వ్యక్తి అన్యంగా ఉన్నాడు కదా, అలాగే ఆకాశంలో రంధ్రాలు పడ్డాయంటే ఆకాశానికి కాదు, ఆకాశంలో ఉన్న పొరలకి.
వేరే కానీ ఆకాశంలో ఇంకొకటి ఉంది దానికి పడ్డాయి. అలాగే రాహు మింగేశాడు అని అంటే కాదు, అజ్ఞానం కప్పేసింది. అజ్ఞాన స్వరూపమైనటువంటి మనస్సే ఆత్మకి, ఆత్మ నుండి పుట్టిన మనస్సే ఆత్మనే కప్పేసిందండి. ఆత్మ వలన పుట్టింది అంతేనా, ఆత్మ కారణ శరీరం మీద కూర్చుంటే సూక్ష్మ ఇది మనస్సు అనేది తయారవుతుంది. ఈ మనసే మళ్ళీ వచ్చి ఆత్మను కప్పేస్తుందండి. ఓ రాహు, స్థూలమైనటువంటి భావాలను స్వీకరిస్తే సరిపోదండి, ఇక్కడ అంతరార్థాలను సమన్వయం చేసుకోగలిగితే ఇది విద్యాది కల్పనా తుల్య నా ప్రదక్ వస్తు గోచర. వాస్తవానికి అక్కడ మనం మాట్లాడినట్టు మాట్లాడినట్టు నిజం కాదు. అలాగే ఇక్కడ నీకు ప్రపంచం జాగ్రత్తలో కనిపించింది కనిపించినట్టు కూడా నిజం కాదు. స్వప్నంలో ఏ విధంగా అయితే కల్పించబడుతూ ఉందో జాగ్రత్తలో కూడా అదే విధంగానే కల్పించబడి ఉంది. ఎస్, దాన్నే సూక్ష్మంగా ఇంతకుముందు ఫస్టే ఇచ్చాడు చూడండి ఎగ్జాంపుల్స్. అక్కడ స్వామి, మృత్యువు, గురువు, శిష్యుడు, తల్లిదండ్రులు, కుమారు, ఈ విషయాన్ని కూడా సూక్ష్మంగా మళ్ళీ వివరించుకుంటూ వస్తున్నాడు చూడండి. ఉపాస్యోపాసకత్వేన గురు శిష్య క్రమేణ చ స్వామి భృత్యాది రూపేణ క్రీడతి స్వేచ్ఛయేశ్వర. సో ఇప్పుడు చూడు, ఉపాస్య ఉపాసకత్వేన ఉపాసకుడు ఉపాస్య దైవం, గురు శిష్యక్రమేణ చ గురువు శిష్యుడు, స్వామి భృత్యాది రూపేణ రాజు ఆయన యొక్క సేవకుడు రూపేణ ఈశ్వర స్వేచ్ఛయా క్రీడతి, ఈశ్వరుడే స్వేచ్ఛగా ఆ విధంగా క్రీడిస్తున్నాడు. అవునా, ఉపాస్య ఉపాసక, ఓకే బాగా గుర్తించండి. ఉపాసించేవాడు ఉపాసించబడేవాడు, ఉపాసించేది ఎవడయ్యా, భక్తుడు అండి. ఉపాసింపబడేది ఎవడండి, భగవంతుడు అండి. ఇంతకు భగవంతుడు అంటే ఎవరండి, ఎవరు భగవంతుడు అంటే ఎవరు భగవంతుడు అంటే భగవంతుడు అంటే ఎవరు, ఆత్మ చైతన్య స్వామి నేనే భగవంతుడు. ఓ, రేపు నీకే గుడి కట్టియాలి, గుడి కట్టియాలి. ఇంకా పక్కన గుడిలో కృష్ణుడు తీసుకుపోయి కూర్చోండి. భగవంతుడు అంటే ఎవరు, సూత్రం లేదా, ఎనిమిదో అధ్యాయంలో మూడవ శ్లోకంలో మొదటి పాదంలోనే ఆయన సూత్రం ఇచ్చారు. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. ఏమన్నారు బ్రహ్మ అంటే అక్కడ తద్బ్రహ్మ కిం, ఎవరి దగ్గర భగవద్గీత లేదా, ఏముంది
శ్లోకం చెప్పు. మూడో శ్లోకంలో మొదటి లైన్ ఏంటి? కిం తద్ బ్రహ్మ అక్షరం పరమం బ్రహ్మ, నాశరహితమైనది, అన్నిటికంటే ఎక్కువైనటువంటిది, సర్వానికి బీజమైనటువంటిది ఏదైతే ఉందో అది పద్మ. ఏమన్నారు? బ్రహ్మ ఎవరు? ఓకే, భక్తుడు ఎవరు? అస్య స్వభావ అధ్యాత్మం ఉచ్యతే అక్షరం బ్రహ్మ పరమం, స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. మరి పరమాత్మ స్వభావం ఏంటి? సచ్చిదానందం అండి. జీవుడు ఎవరు? సచ్చిదానందం అండి. అక్షరం పరమం బ్రహ్మ అస్య స్వభావ అధ్యాత్మం. ఏమయ్యా? ఉపాస్య దైవం అక్షరమైనటువంటిది, అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం. మరి ఉపాసించేవాడెవడు? సచ్చిదానంద స్వరూపమే ఉన్నాడు. మరి వీటి ఎవరు? రెండు ఒకటే అయ్యింది. అవునా? మరి రెండుగా కనిపిస్తుంది కదా, అజ్ఞాన దృష్టికి కనిపిస్తుంది, వాస్తవ దృష్టిలో రెండు ఒకటే. గురు శిష్య క్రమేణ చ, గురువు ఎవరయ్యా? సచ్చిదానంద తత్వాన్ని అందుకున్నవాడండి. మరి శిష్యుడు ఎవరండి? అందుకోవాల్సిన వాడండి. మరి శిష్యుడు దేహమా అనుకుంటున్నాడు అంతే కదా. వాస్తవానికి ఎవరు? ఈయన కూడా సచ్చిదానంద స్వరూపం. స్వామి భృత్య రూపేణ రాజు సేవకుడు. రాజు సింహాసనం మీద కూర్చున్నాడు, ఓ సేవకుడు కింద కూర్చున్నాడు, కింద పైన తీసేవయ్యా. ఆ రాజు అందరినీ కమాండ్ చేస్తాడు, ఈ భృత్యుడు కమాండ్ చేయబడతాడు, అది కూడా పక్కన పెట్టవయ్యా. ఇతని స్వరూపం అతని స్వరూపం ఏంటి? ఆత్మ చైతన్యమే. అవునా? అక్కడ భగవంతుడు భక్తుడు అన్నా, గురువు శిష్యుడు అన్నా, రాజు సేవకుడు అన్నా, ఈశ్వర స్వేచ్ఛయా క్రీడతి, ఈశ్వరుడే అన్ని రూపాల్లోనూ స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్నాడు. ఎవడు అక్కడ ఇక్కడ ఒక్కడే అయి ఉన్నాడు, అనేకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా రెండవది లేదు. ఒకడే క్రీడతి, ఆడుకుంటూ ఉన్నాడు. అమ్మగారు చెప్పేవారు, ఇంట్లో ఒకడే ఉన్నాడు, బోర్ కొడుతున్నాడు, పేకాట ఆడాలనుకున్నాడు. అవునా? ఇప్పుడు నాలుగు వైపులా పేక ముక్కలు వేసాం, నాలుగు వైపులకి వెళ్ళి వాడే ఆడుకుంటాడు. అవునా? భజగోవిందంలో కూడా చెప్తాడు జనా, ఇదే శ్లోకం. కస్త్వం కోహం కుతాయాత కామే జనని కోమేతాత ఇతి పరిభావయ సర్వమసారం తత్వం చింతయ తదిహ భ్రాత. అవునా? నువ్వెవరు? నేనెవరు? తల్లి ఎవరు? తండ్రి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తావు? ఈ తత్వాన్ని ఒకసారి ఆలోచించవయ్యా. మొత్తం అందరూ ఒక్కడే. సినిమాల్లో నడిస్తాడు ఒక్కడే వ్యక్తి, హీరోగా విలన్గా. అయ్యా ఇక్కడ హీరోయిన్ కూడా వాడే. అవునా? సైడ్ యాక్టర్స్ కూడా వాడే, ఆ సీనరీ కూడా వాడే, మొత్తం అన్నీ ఒక్కడే అయ్యి ఉన్నాడు. సో ఒక్కడే హాయి ఆడుతుంది. అది ఎట్టో వీలవుతుందండి, నీ కాల్లో నువ్వు ఆడుకోవట్లే. అవునా కాదా? నీ కళలో అందరూ నువ్వేనా కాదా?
అలాగే మెలకువలో కూడా అందరూ ఒక్కడే అయ్యున్నారు. ఎస్, ఈ దృష్టిని పెంపొందింపజేసుకోవడమే ఆత్మస్థితిని వృద్ధి చేసుకోవడం. తదాస్తు. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మానశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.